టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా గిరిజన మహాధర్నాకు అయితే దిగడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఉదయాన్నే ఆయన బై రోడ్ కార్ లో ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది. అయితే మధ్యలో పోచారం మండలమే గాని మెయిన్ గా కొత్తగూడెం క్రాస్ రోడ్స్ ఏ గానీ ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే అభిమానులు పెద్ద ఎత్తున గానీ కార్యకర్తలు చాలా భారీ ఎత్తున ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొనడమే కాకుండా గజమాలతో ఆయన స్వాగతించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ కేటీఆర్ అయితే ముందుకు కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ మహాధర్నా దేనికి అని మనం పూర్తి విషయాల్లోకి వెళ్తే, రీసెంట్ గా కొద్ది రోజులుగా జరిగిన కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఏదైతే గిరిజన ప్రజల మీద పోలీసులు చేసిన దాష్టికం ఏదైతే ఉందో, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసిన నేపథ్యం ఏదైతే ఉందో, దానికి లగచర్ల గ్రామంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా చేసుకుని మహాధర్నాకు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున అభిమానులు గాని కార్యకర్తలు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ మహాధర్నాలో పాల్గొనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా గానీ ఖచ్చితంగా గిరిజనుల పైన జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఖండిస్తామనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ అయితే ఖచ్చితంగా ఒక మహాధర్నా కార్యక్రమం అనేది ఒక సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పక్క కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే దాన్ని ఖచ్చితంగా నిలిపివేస్తాం అనేటట్టు ఎటువంటి ర్యాలీలు ఎటువంటి బందోబస్తులు ఏమీ ఉండవు అనేటట్టు కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నట్టు పోలీసులు అక్కడ మోహరించడం జరుగుతుంది. ఇటు ఆ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరగనివ్వరు అనేటట్టు కొంతమంది కాంగ్రెస్ నేతలు పన్నాగాలు పన్నుతున్నట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. కానీ ఇటు Yeah.